నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిల్వ చేసిన ధాన్యం నిల్వలను సందర్శించి నాణ్యతను పరిశీలించారు. తేమ కొలిచే యంత్రం ద్వారా తేమ శాతాన్ని లెక్కించారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా రైతులను కోరారు. రీసెంట్ గా పంపించినట్టు 23 మంత్స్.